ముందుంది కదా అని తినట్టండి, తినకుండా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త తినచ్చురే. నువ్వు చెప్తే నేను తినుకుని ఉంటానా ఏంటి? వచ్చే లోపల నేను మాత్రం తినను, సార్ తినద్దన్నాడు కదా. అరే పోయినాడో లేదో చూసేస్తా. మా ఓనర్ తినకుండా ఉండమని చెప్పాడు కాబట్టి నేను తినకుండానే ఉంటా. నేను తినకుండా ఉండాలంటే దాన్ని చూడకూడదు, 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 చూడకూడదు. నువ్వు ఉంటే ఉండరే, నేను ఉండలేను. నాకు వాసన వస్తుంది, కుమ్మాయిలు అనుకుంటున్నా. స్మెల్ అదిరిపోతుంది, నా వల్ల కాదురా, నేను కుమ్మేస్తా. వద్దురా వద్దురా, తినదురా సార్ తినద్దని చెప్పినారు. సర్లేరా చూసైనా ఎంజాయ్ చేస్తారా? వద్దురా చూడదురా, తినద్దన్నారు కదా, చూస్తే నా వల్ల కాదురా, నేను చూస్తానురా, నువ్వు పోరా. అది అయ్యో చూడకుండా నా వల్ల కావడం లేదే. ఏం బ్రతుకు రప్పు, చూడకుండా తినకూడదురా. అదే నా వల్ల కాదురా. చూస్తున్నారు కదా, యజమానుడు తినవద్దన్న హస్కీ తినేస్తూ ఉంది. ఎందుకంటే చూస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకునింది, కానీ చూశాక పట్టుకోలేక తినేస్తూ ఉంది. గోల్డెన్ రిట్రీవర్ కూడా చూడకుండా ఉండాలనుకునింది, కానీ చూడకుండా ఉండలేకపోయింది. అవ్వ కూడా దేవుడు తినవద్దన్న పండుని చూచినప్పుడు అది ఆహారమునకు మంచిదిగాను, కన్నులకు అందమైనదిగాను, వివేకమిచ్చు రమ్యమైనదిగాను కనిపించినప్పుడు ఆ పండుని తాను తిని ఆదాముకు కూడా తినిపించి ఇద్దరు పాపం చేయటకు కారణమైంది. మానవుడు చెడు దృశ్యములను చూచి పాపం చేయకుండా ఉండలేడు. కనుక బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయమని దేవుని ప్రార్థించాను. అలాగున మనము కూడా పాపం చేయకుండా ఉండాలంటే వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండటకు మనము దేవుని ప్రార్థించాలి. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.